వికారాబాద్ జిల్లా తెలంగాణ పురపాలక శాఖ మంత్రి యువనత కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శి ఎన్ శుభప్రద్ పటేల్ నిర్వహించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ కి మల్టీవిటమిన్ టాబ్లెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ పిలుపుని అందుకొనే మేము ఈరోజు వికారాబాద్లో ముఖ్యంగా మీరు ఏదైతే ముందు వరుసలో ఉండి ఈడ వికారాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పదం నడవడంలో ముందుగా మీరున్నారు కాబట్టి మీకు మీ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మీకు మల్టీవిటమిన్ సి విటమిన్ టాబ్లెట్లు ఇవ్వాలని చెప్పేసి భావించినాం. దీనికి మన అతిథులుగా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మెతుకు ఆనంద్ సార్ గారు రావడం జరిగింది. అదేవిధంగా చైర్పర్సన్ గారు మంజులా రమేష్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ అనంతరెడ్డి గారు, వైస్ చైర్మన్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు. కేటీఆర్ గారి పుట్టినరోజు ఉన్నది. దాని సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే హోర్డింగ్లు పెట్టుడు, ఫ్లెక్సీలు చేసుడు, లేకపోతే బొకేలు ఇచ్చుడు కాదు, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, అందరు కూడా కేటీఆర్ గారు పిలిపి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ పిలుపుని అందుకొనే మేము ఈరోజు వికారాబాద్లో ముఖ్యంగా మీరు ఏదైతే ముందు వరుసలో ఉండి ఈడ వికారాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పదం నడవడంలో ముందుగా మీరున్నారు కాబట్టి మీకు మీ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మీకు మల్టీవిటమిన్ సి విటమిన్ టాబ్లెట్లు ఇవ్వాలని చెప్పేసి భావించినాం. దీనికి మన అతిథులుగా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మెతుకు ఆనంద్ సార్ గారు రావడం జరిగింది. అదేవిధంగా చైర్పర్సన్ గారు మంజులా రమేష్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ అనంతరెడ్డి గారు, వైస్ చైర్మన్